దేశ రక్షణ కోసం భాగస్వాములైన ప్రతి ఒక్క వీరుణ్ణి స్మరించుకుంటూ ఆంధ్ర యూనివర్సిటీ లా కాలేజ్ విద్యార్థులు ఓ చక్కటి ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంధ్ర యూనివర్సిటీ న్యాయ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ విజయలక్ష్మి మాట్లాడుతూ దేశం కోసం పోరాడుతున్న సైనికులు మహావీరులు మేధావులను స్మరించుకోవడం కోసం ఇటువంటి కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయం తెలియజేశారు. సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా ఆంధ్ర యూనివర్సిటీ మేడం చెప్పినట్టు దేశం కోసం చనిపోతున్నటువంటి సైనికులను జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. మరి మనం ఎంతోమంది సెలబ్రిటీస్ కోసం ఇలాంటి ర్యాలీలు చేస్తాము లేకపోతే వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాం కానీ బట్ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్నటువంటి సైనికులను మనం ఎవరు జ్ఞాపకం చేసుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు. అట్లాంటి అవేర్నెస్ పబ్లిక్లో కలిగి చేయాలి. వాళ్ళకి కూడా చనిపోతున్న అంటే తెరచాటున్నటువంటి ఆ హీరోస్ని మన రియల్ హీరోస్ ఎవరు అంటే మరి వాళ్ళే కాబట్టి ఆ రియల్ హీరోస్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి దానిని సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్గా చేస్తూ ఉంది. కార్గిల్ దివస్ విజయ దివస్ని జ్ఞాపకం చేసుకుంటూ కార్గిల్ వార్లో మరి ఎంతో కుటుంబాలు ఎంతోమంది చనిపోయారు. మన ఇంచు భూభాగం కూడా మరి ఆక్రమణ గురి కాకుండా ఉన్నది అంటే అది కేవలం మన సైనికులు బట్టే. కాబట్టి వారిని జ్ఞాపకం చేసుకోవడానికి ఈరోజు మేము పిల్లలంతా కూడా వారిని జ్ఞాపకం చేసుకొని వారిని స్మరించుకుంటూ వారికి మరి మేము ఎంతో కృతజ్ఞత చూపిస్తున్నామని చెప్పి మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అంతా మరి స్కిట్ రూపంలో మరి దాన్ని పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పబ్లిక్ ప్లేస్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.